అనేది. ఎందుకంటే ఇప్పుడు ఈయన ఏం చెప్పాడు మొన్న, 10 సంవత్సరాలు మా పొత్తు, ఇది 5 ఏళ్లతో కాదు అంటే 10 ఏళ్ల పాటు కూడా ముఖ్యమంత్రి సీన్ ఇప్పటికే పవర్ షేరింగ్ ఏమని అన్నప్పుడు, 24 ఎత్తున్నప్పుడు, రేపు పొద్దున మ్యాక్సిమం ఏంటి, ఇప్పుడు ఇందులో పోనీ 24 గెలిచాడు అనుకోండి, రేపు పొద్దున ఎన్ని ఇస్తాడు, అప్పుడు 40 ఇస్తాడు, లేదు 48 ఇస్తాడు అనుకోండి, అంతే కదా 48 ఇస్తాడు, అప్పుడు 48తో ముఖ్యమంత్రి అవుతావా? ఇప్పుడు 24లో ఈయన 10 గెలిచాడు అనుకోండి, ఇదిగో నీ స్ట్రైక్ రేట్ తక్కువ అబ్బాయి అని మళ్ళీ లెక్క చెప్పి, నువ్వు నాతో ఉండటం వల్ల నీకు ఆ 10 అయినా వచ్చినాయి కాబట్టి నువ్వు చూసుకో అంటాడు. ఇక్కడ అవతల వాడు నీ మీద డామినేట్ చెయ్యాలనుకున్నప్పుడు నీ శక్తి ఏంటో నువ్వు చూపించడం మగతనం, అది నీ దమ్ము. పవర్ షేరింగ్ అనే పాయింట్ ఇంకా లేదా, నెక్స్ట్ అన్న ట్విస్ట్ ఉంటుందా? పవర్ షేరింగ్ అనే పదం ఉంటే ఇవాళ చెప్పేసేవాళ్ళు 24 సీట్లే ఇంతే, ఇంతకు మించి ఇంకేమీ లేదు. 24 ఇచ్చాక ఇంకా పవర్ షేరింగ్ ఎవడండి ఇచ్చేది, ఏగన్నా గడిస్తాడు అంటే అంత తక్కువ ఒప్పుకోవడం ఉందేమో ఉంటే గనక ఇవాళ, అప్పుడు ఆ ముక్క చెప్పుంటే ఇవాళ ఒక్క కాపు నాయకుడు కానీ ఒక్క జనసేన కార్యకర్త కానీ బ్యాడ్ ఫీల్ అవడు. అవును, అంత సీనియర్.